అది కూడా క్షేత్రధర్మమే. క్షేత్రజ్ఞ యొక్క స్వరూపం ఉండవు ఇవి. కాబట్టి ఈ విధంగా మీరు ఆత్మవిచారం, ఇది దీని పేరే ఆత్మవిచారం. ఈ విధంగా ఆత్మవిచారం చేస్తే రిలేషన్షిప్ ఉంటుంది. రిలేషన్ భార్యాభర్త, తండ్రి కొడుకు, ఇటువంటి రిలేషన్స్ ఉంటాయి. ఈ సంబంధాలు మానవీయ సంబంధాలు ఉంటారు కదా, వీటిల్లో మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏదో సమస్య ఇమోషనల్గా చాలా గాయపడి హర్ట్ అయ్యి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో మీరు మళ్ళీ ఎస్కేప్ ఇస్ నాట్ ది సొల్యూషన్. ఈ దుఃఖము, ఈ హర్ట్, మనస్సు గాయపడుత ఇత్యాదులు క్షేత్రధర్మాలండి, క్షేత్రజ్ఞ ధర్మాలు కాదు. మీరు తెలుస్తూ ఉంటాయి, దుఃఖము తెలుస్తూ ఉంటుంది, హర్ట్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి క్షేత్రధర్మము, క్షేత్రజ్ఞ ధర్మాలు కావు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరు ఆ రిలేషన్ని మీరు పరిశీలించినట్లయితే, ఈ రిలేషన్ని అహంకారము నడిపిస్తోంది, ఈగో నడిపిస్తోంది అని మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. మీరు ఏ రిలేషన్ అన్నా ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. నా భార్య అన్నాడంటే ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. నా కొడుకు అన్నాడంటే ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. ఈగోస్ మూమెంట్. వాళ్ళు నా చెప్పిన మాట వింటలేదు అన్నాడంటే ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. వాడు నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నాడంటే ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. మీరు ఆ మూమెంట్ ఆఫ్ ఈగో, ఈగో అంటే మైండే, ఐ థింక్ మోర్ దాన్ మైండ్ థాట్. కాబట్టి దాన్ని మీరు పరిచి అది క్షేత్రధర్మం. అహంకారం క్షేత్రధర్మం, అది క్షేత్రజ్ఞంలో దాన్ని మీరు పరిశీలించాలి. పరిశీలిస్తే ఏమవుతుంది, మీకు మీ ఆ ఈగో పలచబడుతుంది, శిథిలము పలచబడుతుంది. పలచబడితే రిలేషన్షిప్లో మీకు ఘర్షణ అనుభవానికి రాదు. రిలేషన్షిప్ ఇప్పుడు ప్రేమ అనుభవానికి మీరు అలా చేయకుండా రత్నకుటుంబం మరక మరకటం పెట్టుకుంటే రిలేషన్ బాగుంటుంది అంటారు. మరకటం పెట్టుకుంటే రిలేషన్ బాగుంటుంది, వారికి మతి లేదా నాకు మతి లేదా, లేదా మా ఇప్పుడు నన్ను పిచ్చేస్తున్న పెట్టాలా వాళ్ళు పెట్టాలా మీరే డిసైడ్ చేయండి. మరకటం పెట్టుకుంటే రిలేషన్ బాగుంటుందంటే ఏమైనా అర్థం ఉండదంటే ఎమై మిస్సింగ్ సంథింగ్. చెప్పండి, మీరు పెద్దలు చెప్పండి, నేను ఏదైనా మిస్ అవుతుంటే ఐఎమ్ విల్లింగ్ టు అండర్స్టాండ్. సో అలాంటి అలాంటి ఎస్కేప్స్, ఎస్కేప్ కూడా కాదండి, ఇది నాట్ ఈవెన్ అన్ ఎస్కేప్, ఇట్ ఈస్ అవుట్ రైట్ మడిల్ హెడెడ్నెస్. వాట్ ఎల్స్ కెన్ ఐ సే అన్నట్టు. సో వన్ షుడ్ నాట్ అటువంటి వాటిలో ప్రజలు క్షేత్రధర్మాన్ని క్షేత్రధర్మంగా గుర్తిస్తూనే మీరు ఆ సంసార బంధం నుంచి విముక్తులేదు. నేను ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ స్వరూపాన్ని మరిచి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటారు, మీ స్వరూపాన్ని మరువడం మూలంగానే సంసార బంధంలో నిలిచి ఉన్నారు. ఎప్పుడైతే మీరు మీ స్వరూపంలో నిలిచి ఉంటారో, అంటే సాక్షిచైతన్య రూపంగా ఉంటూ ఆ క్షేత్రజ్ఞ రూపంగా ఉండాలి. క్షేత్రాన్ని దర్శిస్తుంటే మీరు క్షేత్రజ్ఞులుగా ఉండాలి, అది మీ స్వరూపం. మీరు ఆ స్వరూపంలో నిలిచి ఉంటారో అంతవరకు మిమ్మల్ని సంసారము బంధించలేదు. ఇది చాలా ఉన్నత స్థాయికి చెందిన విచారము. దీన్ని అందరూ మీరు అనుభవపూర్వకంగా స్వంతం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాము. హంత తరిహి అంత అంటే సరే అని అర్థం. సరే కానివ్వండి, అక్కడ టాపిక్ అయింది. ఆత్మను క్రియాకారక ఫలాత్మతాయ స్వత అభావే. అభావ ఆత్మత అంటే ధర్మం. ఆత్మయందు స్వతహాగా అంటే తనంత తానుగా క్రియా అనే ధర్మము ఆత్మయందు లేదు. ఆత్మయందు చలనము ఉండదు. ఆత్మయందు చలనము ఉండదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా ఉంది అంటే దీపం ప్రకాశిస్తుంటేనే సినిమా ఉంటుంది. దీపం ప్రకాశించకపోతే సినిమా ఉండదు. అవునా, దీపం ఉంటే ప్రొజెక్టర్ లోపల మంచి పవర్ఫుల్ ల్యాంప్ ఒకటి ప్రకాశిస్తూ ఉంటుంది, అది ప్రకాశిస్తేనే సినిమా ఉంటుంది, అయితే సినిమా ఉంది. ఇప్పుడు పూర్వకాలం సినిమాలకి మధ్యలో కరెంటు పోయింది, పోతే వాడు ఇంకా సినిమా ఇంక
కరెంట్ పోతే రాదు, ఆ రాత్రికి రాదు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు పొద్దున్నే నీటికి తొమ్మిదింటికి వస్తారు, అప్పుడు అది రిస్టోర్ చేస్తారండి. ఆ రాత్రి ఎక్కడ పోయిందో కూడా తెలియదు. కాబట్టి ఇంకా అలాంటి సినిమా కూడా పాసులు ఇచ్చి మళ్ళీ రేపు రండి అంటే ఇంటికి వెళ్ళాలి. రేపు ఒకటి సినిమా చూడవచ్చు కదా అంటే దీపం వెళ్ళాలండి. కాబట్టి ప్రకాశము, ప్రకాశంలో చలనం ఉంటుందా అన్నప్పుడు సినిమా అంటే చలనం. ఈ చలనం ఎక్కడ ఉన్నది? తెర ఎందు ఉంటుందా? తెర ఉండదండి, తెర ఎలా ఉండాలనే ఉంటుంది. ప్రకాశంలో చలనం ఉంటుందా? దాని ఎందులో ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది? స్థూలంగా చూస్తే ఫిలింలో, సూక్ష్మంగా చూస్తే మీ మనస్సులో ఉంటుంది. దాని లక్షణం కాబట్టి క్రియా అంటే చలనము దేని యొక్క ధర్మము? ప్రకాశం యొక్క ధర్మం కాదు, అది ఫిలిం యొక్క ధర్మము. ఫిలిం గిరగడ తిరుగుతూ ఉంటుంది కనుక లేకపోతే మనస్సు యొక్క ధర్మం కరెక్ట్గా తెలుసుకోవాలి. కానీ ఫిలిం యొక్క ధర్మం ప్రకాశంలో ఉన్నట్టు కనపడుతోంది కదా, మనకి ప్రకాశమే చేస్తున్నట్టుగా కనపడుతోంది కదా, అలా కనపడుతున్నాయా? అలా కనపడుతుంది కాబట్టి పాఠం అవసరమైంది. అలా కనపడుతుంది స్వతహాగా చలనము ప్రకాశంలో ఉందా? చలన ధర్మము ఉందా? లేదు. చలనాత్మక అంటే చలన స్వభావము ఆత్మ చైతన్యమునందు సాక్షి చైతన్యమునందు ఉన్నదా? లేదు. కారక స్వభావం అంటే కారకమై ఉందిట. కారకము అంటే ఏంటి? నేను మిమ్మల్ని ఏదైనా పరుషంగా మాట్లాడేదనుకోండి అది నేను కర్త. అలాగే ఆత్మస్వరూపంలో అటువంటి కర్తృత్వం అనే ధర్మము ఉన్నదా? లేదు. మీరు నన్ను తిట్టారనుకోండి, అప్పుడు నేను కర్మ అవుతాను. మీరు కర్త, నేను కర్మ అవుతాను. సో అటువంటి కర్మత్వము అనే ధర్మము స్వరూపంలో ఉందా? లేదు. నన్ను ఒక పనికి మీరు వాడుకున్నారనుకోండి, నేను కరణము అవుతాను. అటువంటి కరణత్వం అనే ధర్మము నా ఎందుకు లేదు. మీరు నన్ను దండం పెట్టారనుకోండి, నేను సంప్రదానం అవుతాను. అటువంటి ఆ సంప్రదానత్వం అనేది నా స్వరూపంలో లేదు. ఆధారత్వము అనేది నా స్వరూపంలో లేదు. అపాధారత్వం అనేది నా స్వరూపంలో లేదు. ఈ కారకాలేవి కూడా ఆత్మస్వరూపంలో ఉండవు. కొన్ని ఫలం ఉంటుందేమో, ఇది సాంఖ్యం. సాంఖ్యం వాళ్ళు ఇవన్నీ లేదని ఒప్పుకుని ఫలం ఉంటుందంట. సాంఖ్యం అలా మాట్లాడతారు. సో కొన్ని ఫలం ఏమైనా ఉంటుందేమో స్వరూపంలో అంటే అది కూడా ఉండదు. కాబట్టి స్వతహాగా ఈ ధర్మములు ఏవి కూడా ఆ సాక్షి చైతన్యంలో ఉండవు. అన్నీ కూడా క్షేత్ర ధర్మములే. కానీ అవిద్యయాచ అధ్యారోపితత్వే, కేవలము అజ్ఞానం చేతనే అధ్యారోపితమే అవుతూ ఉంటాయి. సూపర్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి. అజ్ఞానం చేతనే క్షేత్రములందు ఉండే, క్షేత్రములందు ఘటిల్లుతో ఉండే, ఘటిల్లుట అంటే హ్యాపెనింగ్, హ్యాపెనింగ్ ఉంది క్షేత్ర. ఈ కర్మ, ఈ క్రియాకలాపం అంతా కూడా క్షేత్రం నందు ఘటిల్లుతో ఉంటుంది. మనస్సు సంకల్పిస్తుంది, అక్కడ క్రియ ఉంటుంది. ఆల్ యాక్షన్ ఆరిజినేట్స్ ఇన్ థాట్, నాట్ ఇన్ అవేర్నెస్. చైతన్యంలో పుట్టదు, థాట్లో పుడుతుంది. యాక్షన్ సంకల్ప రూపంగా పుడుతుంది, అక్కడి నుంచి ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతుంది బాహ్యమైన ద్రవ్యాల్లో. కాబట్టి మొత్తం యాక్షన్, ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివిటీ, ఇది క్షేత్రధర్మమే కానీ ఆత్మస్వరూపంలో ఉండదు. కానీ సంక్ష ఏం చేస్తారంటే అజ్ఞానం చేత ఆ క్షేత్రధర్మాన్ని తన ఎందు ఆరోపించుకుంటారు. అవిద్య అధ్యారోపితే, సో కడుపులో మంట తగ్గడానికి అరుకిస్తే అది కంట్లో వేసుకుంటాడు. నేను మీకు ఈ కథ చెప్పేందుకు కాబట్టి కడుపులో కడుపు మంట తగ్గడానికి ఇచ్చిన అరుకు కంట్లో వేసుకుంటా అవుతుంది. కన్ను పోయే కడుపు అలాగే మంటగానే ఉంటుంది. కాబట్టి కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని, ఆత్మస్వరూపం కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని, ఆత్మస్వరూపము కర్మ లేదు, కేవలము అజ్ఞానం చేయాలని అధ్యారోపితము అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే ప్రకృతి యొక్క ధర్మంగా కర్మలన్నీ ఘటిల్లుతూ ఉంటాయి. ఇప్పుడు రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆశ్చర్యం వస్తుంది, రక్త ప్రసారం అవుతుంది అంటే అర్థం 24 గంటలు 24/7 365 డేస్ రక్తం పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి అలా ప్రసరిస్తున్నాయి.
థింక్ మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు బయట వివిధ ఇన్స్టిట్యూట్స్లో ఈ వాటర్ స్ప్రౌట్స్ పెడతారు, వాటర్ జెట్స్ పెడతారు. వాటర్ జెట్స్ పెడితే వాటర్ పైకి అలా జెట్లాగా వచ్చి మళ్ళీ అక్కడే పడిపోతూ ఉంటుంది. ఆ పడిన వాటరే మళ్ళీ జెట్లాగా రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు పంప్ ఉంటుంది, ఆ పంపు మీకు కనపడదు, అది హిడెన్గా ఒక పంపు ఉంటుంది. అవునంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆఫీస్ మొదలయ్యే ముందు ఆన్ చేస్తారు. ఆ వాటర్ బాగా పైపులు వేస్తాం, మళళీ ఆఫీస్ బంద్ చేసేది ఆఫ్ చేసి వెళ్తున్నాం. సరిగ్గా అటువంటి పరిస్థితి ఇక్కడ ఎటు వచ్చి ఆ ఆన్ ఆఫ్ ఉండవు, 24/7 ఫోటో ఉంటుంది. ఇప్పుడు అది అసలు ఇంతకంటే పెద్ద క్రియ, ఇంతకంటే నిరంతరమైన క్రియ మరొకటి లేదు, చలనం మరొకటి లేదు. ఆ చలనం నేను చేస్తున్నాను అని మీరు చెప్పగలరా? చెప్పకూడదు కదా, తప్పు కదా. ఆ చలనం మీరు చేయట్లేదు, దాని యొక్క కర్తృత్వం మీ ఎందు లేదు. మీరు భోజనం చేశాను అని చేసుకున్నాను అని మీరు అంటారు. భోజనం చేసుకున్నాను అంటే ఏం చేస్తారు? ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని నవిలి మింగుతారు. నవిలి మింగడం వరకే మేము కర్తాను. ఆ పైన మీరు కర్త అవుతారా? ఆ పైన ఏమవుతుందో దానికి మీరు కర్త కాదు. కాబట్టి ఈ రకంగా ఎక్కడెక్కడైతే అభిమానం ఉన్నదో, ఐడెంటిఫికేషన్, అక్కడే మీరు కర్త అవుతున్నారు. మీరు గమనించండి, ఎక్కడ అభిమానం ఉంటే అక్కడ మీరు కర్త అవుతున్నారు. అభిమానం లేని చోట మీరు కర్త కాదు. మీరు గాలి పీల్చడం వదిలిపెట్టడం నడుచుకునే ఉంటుంది, దానికి మీరు కర్త అవుతున్నారా? లేదు. లేదు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అర్జునుడి దివ్యనో. కాబట్టి ప్రకృతి కార్యములు, ప్రకృతిలో ఈ క్రియలు ఎన్నెన్నో కొట్టుకుంటూ ఉంటాయి దేహంలో. వీటికి మీ కర్తృత్వం ఉంటుందా? ఉండదు. మరి దేనియందు మీకు కర్తృత్వం ఉంటుంది? ఏ ఏ చలనములందు లేక ఏ ఏ క్రియల ఎందు నేను కర్తను అనే అభిమానం మీరు పెట్టుకుంటానో వాటి ఎందే కర్తృత్వము ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రమే కర్తృత్వము ఉంటుంది. అభిమానానికి మరో పర్యాయపదము అజ్ఞానం. అజ్ఞానం అనగానే ఏంటంటే అభిమానమే అజ్ఞానం. అభిమానము అనగా నాది నేను అని తాదాత్మ్యమును చెందుట, అనాత్మను ఆత్మగా భ్రమపడుట, ఇది అభిమానం. అదే అజ్ఞానం. కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడంటే వాడు క్షేత్రమునందు ఉండే క్రియను తనపై ఆరోపించుకున్నాడు అని అర్థం. అవిద్యయాచ అధ్యారోపితే. ఎప్పుడైతే మీరు ఈ విధంగా తెలుసుకున్నారో అప్పుడు ఒక కంక్లూషన్ వస్తుంది. ఏమిటా కంక్లూషను? ఈ కర్మలు చెయ్యి అని నియోగం, నియోగం అంటే ఆర్డర్ అనే విధి, అది ఎవరికి ఉద్దేశించి ఉంటుంది? ఎవడు తనను తాను కర్తగా భావిస్తాడో వాడికే ఉద్దేశించబడి ఉంటుంది. తన ఎందు కర్తృత్వము లేదు అని తెలుసుకున్న జ్ఞానికి కర్మ విధులు అన్వయించవు. కాబట్టి కర్మలు ఎవరిని ఉద్దేశించి విధించబడతాయి? ఆత్మస్వరూప జ్ఞానము లేని వారిని ఉద్దేశించి విధింపబడతాయి. కర్మల్ని మేము చేస్తున్నాము, నేను చేస్తున్నాను అనే కర్తృత్వంతో చేసేవాళ్ళు ఎలా ఎవరై ఉంటారు? ఆత్మస్వరూప జ్ఞానము లేని వాళ్ళు అవుతారు. ఎవరి వాట్ కైండ్ ఆఫ్ కంక్లూషన్? ఇట్స్ ఎ స్టన్నింగ్ కంక్లూషన్. ఎస్, ఇట్ ఈస్ ద స్టన్నింగ్ కంక్లూషన్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు ఆ వాక్యం చూడండి, అధ్యారోపితత్వే కర్మాణి అవిద్వత్ కర్తవ్యాని ఏవా స్వరూపంలో లేని కర్తృత్వాన్ని మీపై ఆరోపించుకుని అజ్ఞానంలో కొనసాగుతూ మీరు కర్మలను చేసుకుంటూ ఉంటారా? లెక్క మీ స్వరూపమును మీరు ఎరిగి తన స్వరూపం నుండి కర్తృత్వము లేదని తెలుసుకుని కర్మబంధం నుంచి బయటపడాలనుకుంటున్నారా? మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? రెండోది చేద్దామనుకున్నట్లయితే ఈ పాఠం మీకోసం. ఒకవేళ ఏ కారణం చేత నేను ఉండదు కంగారు లేదా నేను రిటైర్ అయ్యాక చూసుకుంటాము, నవీజంలో చూసుకుంటాము మీరు అనుకుంటే ఈ పాఠం మీకు అనవసరం. మీరు ఏదైనా పురాణ కాలక్షేపాలను ఎదుర్కొంటే ఉపయోగపడుతుంది, భజన చేసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. ఈ పాఠము
ఆత్మస్వరూపమునందు లేదు, ఏ రూపంగానూ లేదు, కర్తృత్వరూపంగా లేదు, కర్తృత్వరూపంగా లేదు, కారణముగా లేదు, ఏ కారకము రూపంగానైనా క్రియ ఆత్మస్వరూపమునందు లేదు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ ఆగిపోవాలనే అభిప్రాయం కాదు, చేస్తున్న పనులు ఆగక్కల, ఇప్పుడు నేను చెప్తున్న పాఠం మానేయక్కల, పాఠం నడుస్తూ ఉంటుంది. నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మైక్కి నాకు తేడా ఏమన్నా ఉంది, ఈ మైక్ ఏం చేస్తుంది, దాంట్లో పడ్డ వాయిస్ని మీకు అందజేస్తుంది, ఈ నోరు ఏం చేస్తుంది అంతే చేస్తుంది, దాంట్లో పడ్డ వాయిస్ని మీకు అందజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నోట్లో ఆ వాయిస్, ఎక్కడి నుంచి వచ్చింది, మనస్సు వచ్చింది, ఆత్మ నుంచి రావాలి, మనస్సు నుండి వచ్చింది. కాబట్టి మొత్తం ఈ క్షేత్రధర్మమే తప్ప అక్కడ క్షేత్రజ్ఞం యొక్క ప్రవేశమేమీ లేదు. ఆ సంగతి నాకు తెలుస్తూ ఉండాలి, అంతే సర్వం. పాఠం మానేసి ఇంటికి వెళ్ళి కూర్చోవడం కాదు, పాఠం మనం చేపట్లేదు కదా, మానేయడం వల్ల చెప్తుంది, మనం చెప్పట్లేదు కదా, పాఠం నడుస్తుంది, నడవనివ్వాలి, దాన్ని నడుస్తూ ఉంటుంది, నడిచేదాన్ని నడవనివ్వాలి, సహజంగా నడిచేదాన్ని నడవనివ్వాలి. యూ అలౌ ద యాక్షన్స్ టు హ్యాపెన్, ప్లీజ్ రియల్ వాట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ది డూయర్. నేను కర్తను కాను, యు ఆర్ నాట్ ది డూయర్. తెలిసిందే ఇది క్షేత్రజ్ఞ. కాబట్టి క్షేత్రజ్ఞుడు కర్త కానప్పుడు క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదము చెప్పే హేతు లేదు, ఇది ప్రాప్తం. ఇలా మనకు సిద్ధించింది, సత్యమేవం ప్రాప్తం. ఎస్, మీరేం మొహమాట పడద్దు, ఇలాగనే మనకి సిద్ధించింది. ఏమిటంటే క్రియలు కారకములు ఏవి కూడా ఆత్మస్వరూపములందు లేదు. ఎక్కడైనా కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉందంటే అది కేవలము అజ్ఞానం చేతనే ఉన్నది. ఈ కర్మలన్నీ కూడా అజ్ఞానం చేతనే కర్తనని భావించి వాడి కొరకు మాత్రమే విధించబడినవి అని మనకు సిద్ధించినది సత్యం. కావున అంతే అలాగే సిద్ధించేసిందా, ఎస్ సత్యం ఏమో ప్రాప్తం. దీంట్లో మోమోటమికి ఆవశ్యకము ఆవశ్యకత లేదు, మొహమాట పడాల్సింది ఏమీ లేదు. దీంట్లో శాస్త్రం స్పష్టంగా తెలుసుకోవడం ఆవశ్యకము. ఏకదేవచేహృతాశక్యం ఇత్యత్ర ఈ విషయాన్ని మరింత వివరంగా మేము నహి దేహ భృతాశక్యం అనే శ్లోకం దగ్గర నిరూపిస్తాము, మళ్ళీ నిరూపిస్తాము. ఆ శ్లోకం 18వ అధ్యాయంలో వస్తుంది అనుకుంటాను. సర్వశాస్త్రార్థోపసంహార ప్రకరణే చ సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపర విశేషతో దర్శయిష్యామః. ఇంకా విశేషంగా అదే నహి దేహ భృతాశక్యం దగ్గర చూపిస్తాము, ఈ విషయాన్ని బాగా మనం వివరిస్తాము. అంతకంటే కూడా వివరంగా మరింత గాఢంగా విశేషంగా సర్వశాస్త్రార్థ ఉపసంహార ప్రకరణంలో మేము నిరూపిస్తాము. అంటే సకలమైన గీతాశాస్త్రం యొక్క తాత్పర్యము ఉపసంహారం చేసే ప్రకరణము, కాంటెక్స్ట్ ఆ సెక్షన్ అది ఏమిటది, అది ఎక్కడ ఉన్నది, దుర్గాధ్యాయంలో ఉంది. జ్ఞాననిష్ట అనే పేరుతో ప్రారంభమై ఉన్నది. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి విబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య అది మొత్తం శ్లోకం. కాబట్టి జ్ఞాననిష్ట అనగానేమో మీకు సంగ్రహంగా చెప్తాను, సమాసేనైవ ఇంకా ఇప్పుడు ఇంకా సాయంకాలం పాఠం అయిపోయింది, గంటల్లో పాఠం ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుందంటే అప్పుడు విస్తారంగా మొదలుపెడితే ఇంకెలా ఉంటుంది. కాబట్టి ఇంక గీత అయిపోయేప్పుడు సమాసంగానే అంటే సంగ్రహంగానే చెప్తారు, కానీ ఇంకా వివరంగా ఏమి చెప్తారు. సంగ్రహంగా ఇక్కడ 3 శ్లోకాలు చెప్పాడు, అక్కడ 3 శ్లోకాలు ఉన్నాయి, జ్ఞాననిష్ట అనే శ్లోకాలు. అక్కడ ఉండి భాష్యం ఉన్నది, అక్కడ చాలా లోతైన భాష్యం. ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఆత్మస్వరూపము నందు నిలిచి ఉంట. అది ఎటువంటి స్వరూపము, కర్తృత్వము, భోక్తృత్వము, కారకత్వ ధర్మములు ఇత్య
ఇత్యాదులు ఏవి కూడా దాని ముందు యథార్థముగా లేవు, శుద్ధమైన ఆ చైతన్య స్వరూపము నిలిచి ఉంట అనే టాపిక్. అక్కడ ఆ సందర్భంలో అక్కడతో గీతాశాస్త్రం ఉపసంహారం అయిపోతుంది. ఆ సందర్భంలో మేము మరింత వివరంగా ఈ అంశాన్ని చర్చిస్తాము. ఇక్కడ చెప్పచ్చు కదా పౌరు, ఇక్కడ చెప్పచ్చు కదా. అలామిహ బహు ప్రపంచే, ఇక్కడ చాలా చెప్పడం అయింది, ఇంకా మరింత విస్తారంగా ఇక్కడ ఇక్కడికే చాలా అయింది, ఇంకా దీన్ని విస్తరింపజేయడం ఇక్కడ అవసరం. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాము. ఆయా సందర్భాల్లో ఆ రెండు సందర్భాల్లో నేను చూస్తాను. ఇది ఉపసంహ్రియతే, ఇంకెక్కడ చాలు అని అనుకోవడం చేత ఈ శ్లోకాన్ని ఉపసంహారం చేయండి అని శ్లోకం. ఒకసారి శ్లోకం అనేసాను. క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చ యావృచ్చ యద్వికార్యతశ్చయత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన. ముందుకు వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందే ఏం చెప్పబోతున్నారు, క్షేత్రాన్ని గురించి చెప్పబోతున్నారు. క్షేత్రాన్ని గురించి చెప్పడానికి చూసినండి, క్షేత్రమును క్షేత్రముగా గుర్తుపట్టేస్తే క్షేత్రధర్మములను మనం తన స్వరూపముపై ఆరోపించుకోవడం మానేస్తే ఇంక చేయాల్సింది ఏం లేదు అనే మిగిలి ఉంటాయి. క్షేత్రధర్మములను తనపై ఆరోపించుకుంట చేతనే సంసారం వచ్చింది. క్షేత్రధర్మములను క్షేత్రధర్మములుగా గుర్తుపట్టేస్తే మీకు ఇంత దుఃఖం. ఇది ఎలాంటిదంటే కళలో వీడికి పాము కనపడదు, పాము పద్ధతిలో కనపడదు, మీద పడ్డానికి సిద్ధంగా ఉంది కళ. అప్పుడు భయపడిపోతూ ప్రాణభయంతో ఉనికిపోతూ ఉంటాడు. నైట్ మేర్ అంటారు, ప్రాణభయంతో ఉనికిపోతూ ఉంటాడు. ఏమండి ఆ నైట్ మేర్ నుంచి బయటపడి ఉపాయం అయింది అంటే ఈ పెద్ద పులి ఇది కళ్ళా అని తెలుసుకుంటే సరిపడుతుంది. ఇంకేం చేయక్కడ, లేకపోతే ఆ కనబడుతున్న అనుభవము ఇది, ఈ అనుభవం అంతా కూడా ఇది కళ కాబట్టి కళ్ళా అని తెలుసుకుంటే ఇంకేం చేయక్కడ, ఇక్కడ పెద్ద పులిని కొట్టక్కలేదు, దాన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అది ఆత్మస్వరూపంలో భాగం కాదు, అజ్ఞానం చేత కలుగుతుంది. అదేవిధంగా క్షేత్రధర్మమును క్షేత్రధర్మము అని తెలుసుకుంటే మీరు ఆ క్షేత్ర బంధం నుంచి విముక్తులెడతారు. కళను కళగా ఎరిగిన మరుక్షణం ఆ కళ యొక్క సుఖ దుఃఖమును మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించను. దానికోసం మీరు కర్మ చేయక్కర్లేదు, మొత్తం ఇటువంటి పరిగెత్తక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. కళను కళగా గుర్తిస్తే సరిపడుతుంది, అది జనా. కాబట్టి క్షేత్రధర్మములను క్షేత్రధర్మములుగా గుర్తిస్తే అది జనా. ఏదో శరీరంలో వ్యాధి ఉందనుకోండి, ఈ వ్యాధి నా స్వరూపము కాదు, ఇది క్షేత్రధర్మము అని తెలుసుకుంటే సరిపడుతుంది. మందు మందు వేసుకోవాలండి, మందు వేసు మందు మీరు వేసుకుంటారా, దేహానికి వేస్తారా? ఓ మరి ముందుదే ఉంది, ముందు వేసుకుంటాను, మరి రెస్ట్ తీసుకో అది తీసుకుంటాను, అన్నీ నడుస్తాయి, వాటి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, మనసు అసలు జ్వరం వస్తే అంతకంటే భాగ్యం మరొకటి లేదు, ఎందుకంటే అన్ని పనులు మానేసుకోండి, కొంత విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి వ్యాధి ఉంటుంది, వ్యాధి ఉంటుంది, ఎవరికి ఉంటుంది, క్షేత్రజ్ఞులు ఉండదు, క్షేత్రాన్ని ఉంటుంది. ఎంత క్లియర్గా తెలుసుకోవాలి, అది వ్యాధి వచ్చాక తెలియదు, వ్యాధి రాకముందే తెలియదు. వ్యాధి రాకముందే దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆనుపాములు మీకు తెలుస్తాయి, మీరు సాక్షిగా దర్శిస్తే తెలుస్తాయి. ఒక ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు, దేవాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసినప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసేప్పటికీ ఆయనకి ఆ నడుములో ఎక్కడో ఒక చోట నొప్పి ఉన్నట్టుగా, నొప్పి మామూలుగా వస్తోంది, అది ఆ పర్టికులర్ స్పాట్లో ఉన్నట్టుగా ఆయనకి అనుభవం వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళి
ఆ స్పాట్ ఇప్పుడు గుర్తుపడు మొత్తం మీద నడవంతా నవ్వుకుంటుందని కాకుండా ఆ స్పాట్కి ఏదో కొంత ఆయిల్ పోయి రాసుకుంటే తెలియదు. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేయడం ఎంత లాభం ఉండదు. అలాగే మీరు ఎలా నిజంగా ఎకాడంగా కూర్చొని కలుపుకొని దేహాన్ని మీరు పరిశీలించాలనుకోండి, మీకు ఆ దేహం యొక్క రహస్యం అర్థం అవుతుంది. అప్పుడు మీరు దేహం మీద మీకు ఒక కమాండ్ నిర్మాణం అవుతుంది, అది దేహం. తర్వాత ప్రాణం, శ్వాస, కొంచెం ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. దేహం తేలిక, ఈజీ, ఫస్ట్ క్లాస్. శ్వాస ఇంకొంచెం డిఫికల్ట్. మనస్సు చాలా మనస్సుని వాచ్ చేయటం ఇట్ ఈస్ డిఫికల్ట్ అంటే ఇట్ ఈస్ ఈ రెండింటికంటే డిఫికల్ట్. యూ కెన్ డూ దట్ ఆల్సో. కాబట్టి దేహము, ప్రాణము, మనస్సు. భగవాన్ బుద్ధుడు శ్వాసను ఒక కొన్ని నెలల పాటు ఆయన శ్వాసనలో దర్శిస్తూ ఉండేది. అదే ఆయన యొక్క ధ్యానం ఉంటాయి. బూధ ప్రక్షణికంగా కూర్చొని చేసిన ధ్యానాలు ఉన్నాయి, నాలుగో ఐదో భగవాన్ బుద్ధుడు. దాంట్లో మొట్టమొదటిది శ్వాసను పరిశీలించుకుంటాం. శ్వాసనలో పరిశీలిస్తూ ఉంటాం. ఇట్స్ ఎ బిగ్ థింగ్. అంటే మీరు ఏమంటారు, ఏముందండి శ్వాసలో ఇన్నూ అవుతుంది కదా అర్థం ఇంకేముంది అనుకుంది. అదే మీరు పరిశీలిస్తే తెలుసు ఆ శ్వాస ది ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. దాంట్లో ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మీకు లైఫ్ అంటే ఏమిటో తెలియదు, డెత్ అంటే ఏమిటో తెలియదు. ఆ సీక్రెట్ అంతా శ్వాసలో ఉంటుంది. మనస్సును పరిశీలిస్తే సుఖ దుఃఖములు, వాటి చేత నిర్మాణమయ్యే సంసారము, ఆ మొత్తం సీక్రెట్ అంతా మనస్సులో ఉంటుంది. అది రివీల్ చేస్తుంది. దాని సీక్రెట్ బయటపడుతుంది మీరు పరిశీలిస్తే. యూ బికమ్ ఫ్రీ. కాబట్టి ఈ క్షేత్రమును తెలియగలము, క్షేత్రజ్ఞుడుగా నిలిచి ఉండగలుగుతారు. క్షేత్రమును తెలుసుకోవాలి. క్షేత్రమును క్షేత్రముగా గుర్తుపట్టడం అభ్యాసం చేయాలి దానికి. సో ఆ చర్చ మొదలవుతుంది. అవతారిక ఇదం శరీరం ఇత్యాది శ్లోకోపదిష్ట క్షేత్రాధ్యాయార్థస్య సంగ్రహశ్లోక అయముపన్యస్యతే. ఈ భాష్య ఈ అధ్యాయానికి క్షేత్రాధ్యాయం అంటే క్షేత్రం గురించి బాగా చెప్తారు. క్షేత్రం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. తెలియదగ్గదంతా క్షేత్రం గురించే. ఆత్మ గురించి తెలుసుకోకూడదు, ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకుంటే మీరు ఆత్మ మీకంట భిన్నమైపోతుంది. కాబట్టి క్షేత్రం గురించి తెలుసుకుంటారు, ఆత్మస్వరూపులై ఉంటారు నిష్ట. ఓకే, కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అనాత్మను అనాత్మగా తెలియటలే ఆత్మజ్ఞానం. ది నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఆల్ ఈజ్ నాట్ ది సెల్ఫ్. అర్థమైందండి వాక్యం? ది నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఆల్ ఈజ్ నాట్ ది సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ నాలెడ్జ్. అర్థమైందండి? మరి ఇంకా అనాత్మను అనాత్మగా తెలియట ఆత్మజ్ఞానం ఉంటుంది. మరి అయితే ఇంకా ఆత్మ దగ్గర ఏముంటుంది? ఆత్మ దగ్గర జ్ఞానం ఏముంటుంది? ఆత్మస్వరూపుడుగా ఉండుటయే, ఆత్మస్వరూపుడుగా ఉండుట, జస్ట్ బి, దాన్ని ఆత్మజ్ఞాన నిష్ట అంటారు, ఆత్మ బ్రహ్మ నిష్ట. కాబట్టి మీరు తెలియట అనే ప్రాసెస్లో ఏముంటుంది? ఆత్మ ఉండదు. తెలియబడేది ఆత్మ ఉండదు. తెలియబడేది ఏమిటంటే అనాత్మను అనాత్మగా తెలియట. ఇది అనాత్మ తెలియట. ఎప్పుడైతే అనాత్మను అనాత్మగా తెలుస్తారో క్షేత్రజ్ఞతత్వము శుద్ధముగా నిలిచి ఉంటుంది. అంటే అజ్ఞానకల్పితమైన అధ్యారోపము లేకుండా నిలిచి ఉంటుంది. అలా ఉండడమే ఆత్మనిష్ట, అదే జీవన్ముక్తి. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఈ మొత్తం అధ్యాయానికి క్షేత్రాధ్యాయము పేరు పెట్టారు. క్షేత్రాధ్యాయం అంటున్నారు. ఈ క్షేత్రాధ్యాయము ఎలా మొదలైంది? ఇదం శరీరం కౌంటేయము ఈ క్షేత్రాధ్యాయం. ఈ క్షేత్రాధ్యాయం యొక్క తాత్పర్యం ఏదైతే కలదో, అంటే క్షేత్రమును క్షేత్రముగా గుర్తుపట్టుట,
దాని యొక్క సంగ్రహ శ్లోకాన్ని మనకు శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. క్షేత్రమును క్షేత్రముగా గుర్తుపొత్తుట అనేదాన్ని సంగ్రహంగా ముందు చెప్పి ఆ సంగ్రహాన్ని కొంచెం వివరించబోతున్నారు. ఇది క్షేత్రాధ్యాయం, క్షేత్రజ్ఞాధ్యాయం ఉండలేదా, క్షేత్రాధ్యాయమే అంటున్నారు. ఆ శ్లోకము ఉపన్యసించబడుతున్నది. ఎలాగా ఎలాగా ఉపన్యసిస్తున్నారు, తత్క్షేత్రం యచ్చ ఇత్యాది అలా మొదలుపెట్టి శ్లోకం అదే కదా అని అలా మొదలుపెట్టి ఆ క్షేత్ర తత్వాన్ని సంగ్రహంగా చెప్పడానికి శ్రీకృష్ణ ప్రభువాడు పూనుకుంటున్నాడు. తత్క్షేత్రం యచ్చ ఇత్యాది. సో ఎందుకు అలా చేయటం, ఎందుకు అలా చేయటం అంటే యాచిక్ష్యాసి తస్య అర్థస్య సంగ్రహోపన్యాస న్యాయ. ఎందుకంటే ఎందుకంటే శ్రీకృష్ణుడు విస్తారంగా ఒక టాపిక్ని చెప్పాలనుకుంటున్నాడు. వ్యాచిఖ్యాతి అంటే వ్యాఖ్యాతం ఇష్టస్య, వివరంగా ఒక టాపిక్ని చెప్పాలనుకుంటున్నాడు. దేన్ని చెప్పాలనుకుంటున్నాడు, క్షేత్రం, క్షేత్రము అనే టాపిక్ని ఆయన వివరంగా చెప్పాలనుకుంటున్నాడు. సో మహాభూతాన్ని అహంకార మొదలు పెడతాడు, తర్వాత అమానుత్వం అదంధిత్వం అని కూడా క్షేత్రం గురించే చెప్తాడు, ఇంత కూడా మనస్సు యొక్క సాత్విక ధర్మాలను చెప్తాడు, అది కూడా క్షేత్రమే. కాబట్టి ఆ క్షేత్రతత్వాన్ని వివరించబోతున్నాడు ఆయన, విస్తారంగా చెప్పబోతున్నాడు. ఎప్పుడైనా సరే మీరు విస్తారంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పబోతే ఆ చెప్పబోయేదాన్ని సంగ్రహంగా చెప్పడము యుక్తియుక్తముగా ఉండు. న్యాయ యుక్తియుక్తముగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక గంట సేపు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను అనుకోండి, మొట్టమొదటి ఏమని చెప్పాలి చూడండి, మీరు కొంచెం ఒత్తిడి పట్టండి, నేను ఒక గంట సేపు మాట్లాడతాను, ఈ గంట సేపు దీని గురించి మాట్లాడతాను అని చెప్పి ఆ తర్వాత టాపిక్లో ప్రవేశిస్తే అది పద్ధతిగా ఉంటుంది. అందుకోసం శ్రీకృష్ణుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ తత్క్షేత్రం యచ్చ అనే శ్లోకాన్ని ఆయన ఉపన్యసిస్తున్నాడు. తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారియతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శుభం. ఇమేంటే షష్ఠి ఏకవచనం, దాన్ని పంచమీలోకి మార్చుకోవాలి, కొంచెం సందర్భాన్ని బట్టి వివక్తమైనటువంటి మార్చుకుంటూ ఉంటారు. సో మే అంటే మత్ అని మార్చుకోవాలి, నా నుండి శృణు విను, నేను చెప్తాను వినవయ్యా. ఇప్పుడు చెప్తూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడుగా, మళ్ళీ నేను చెప్తాను వినవయ్యా అని ఎందుకన్నా అంటే చూడు, ఒక హెచ్చరిక, కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వినండి, ఓపిక పెట్టి వినండి, కంగారు పెట్టండి, ఓపిక పెట్టి వినండి, నేను చెప్తూ ఉంటాను సంథింగ్ సిమిలర్ టు దాట్. ఎందుకంటే అర్జునుడు మనస్సు నిలబడాలి కదా, ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు మనస్సు అది కొంత శిథిలం అవుతుంది, అంటే కొంత అలసటను పొందుతుంది. ఎందుకంటే మనస్సుకి విషయాన్ని గాఢంగా పరిశీలించడం అంటే ఇష్టం ఉండదు, గాఢంగా పరిశీలించడం ఇష్టం ఉండదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం ఉంటుంది తప్ప గాఢంగా పరిశీలించడం ఇష్టం. మీరు ఎలా కూర్చుంటారు, ఓ కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, వాడికి 500 చేతులు ఉన్నాయి, వాడు ఏదో యుద్ధాలు వెళ్ళాడు, ఆయన ఏమో గొడవ పెట్టుకుని ఆ చేతులని నడిపేశాడు, లేకపోతే ఓ కొంత త్రిల్లు, కొంత బీభత్సం, కొంత ఏమేమో అనేక రసాలు అలా అలా నడువాల్చి తింటూ ఉండొచ్చు. ఐసాహోదయ అర్థ దాంట్లో మనస్సుకి మనస్సుకి మీరు ఏమి కష్టపడిపోవాలి. కార్త ఈ పేర్లన్నీ మీరు విన్న పేర్లే, కార్తవీర్యార్జునుడు లేకపోతే రావణాసుడు లేకపోతే అగిరావణుడు మహిరావణుడు సంతి పిచ్చారు చేరో కథ, దాంట్లో మీరు మనస్సుకి పెట్టే పదులు ఏమి ఉండదు, ఉన్న పదులు కూడా అక్కర్లేదు, ఉన్న పదులు కూడా మానేసే అలా బ్లాంటిగా ఉండవచ్చు. ఎవరో పేరు అక్కడ హెచ్చరిక, హెచ్చరిక చేసిన కథ చెప్పేప్పుడు ఇంకా హెచ్చరిక రాదు, ఇప్పుడు ఒక కథ చెప్తున్నారు అనుకోండి ఇంకా హెచ్చరిక ఇంకా వినోద కార్యక్రమం అలా, కానీ ఇక్కడ అలా కాదు.
పరిశీలించటం అవసరం. అందుకోసమే మేషము అని మధ్య మధ్యలో హెచ్చరిక చేస్తూ ఉంటాడు సార్వభౌమము అని. నీకు సంగ్రహంగానే చెప్తాను, విస్తారంగా చెప్పి విసిగించను, సమస్యనా సంగ్రహంగానే చెప్తాను వినవయ్యా. ఏమిటి చెప్తాను? ఆ క్షేత్రం గురించి చెప్తాను. క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం అన్నాడు కదా, క్షేత్రము యొక్క జ్ఞానం, క్షేత్రము యొక్క జ్ఞానము క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞని జ్ఞానం చెప్పిదే ఉండదు, క్షేత్రము మీద చెప్పిదే ఉండదు, క్షేత్రజ్ఞని చెప్పిదే ఉండదు. కాబట్టి ఆ క్షేత్రం గురించే చెప్తాను. యచ్చ యాదృచ్చ. సో ఆ క్షేత్రం అసలు ఏమిటి, ఓ క్యా హోదా హై యచ్చ, అది యాదృక్ ఎటువంటి స్వభావమును కలిగి ఉంటుంది, ఆ క్షేత్రము ఎటువంటి స్వభావమును కలిగి ఉంటుంది అంటే అర్థం ఏమిటి, అది నిర్వికారియా లేక సవికార వికారము కలదియా, దాని ఏదో వికారము ఉంటాయి. కర్మ ప్రకరణ అంతా చెప్పుకున్నాం కదా, కర్మ అంటే వికారం, కర్తృత్వాదులు కారకాలనే వికారం ఉన్నాయి, క్రియలో అన్వయిస్తాయంటే వికారం చెందకుండా ఎలా అన్వయిస్తాయి. కాబట్టి యాదృక్ అది ఎటువంటిది అంటే దాని ఎందు ఆ క్షేత్రము వికారములు గలదియా లేక నిర్వికారమ వికారములు లేనిదియా. ఎత్ ఒకవేళ వికారములు గలది అన్నట్లయితే ఎటువంటి వికారములు గలది, ఎత్ ఇఫ్ వికారి యద్ వికారి యాదృక్ ఎత్. తర్వాత కారణకార్యానికి వికారములకు సంబంధించిన వాళ్ళు యాదృక్ ఎత్ ఎత్ యద్వికారి యాదృక్ యద్వికారి యాదృక్ అది సవికారమా నిర్వికారమా. ఒకవేళ సవికారం అయితే యద్వికారి దాంట్లో ఉండే వికారములు ఎలా ఉంటాయి, కర్తృత్వ రూపంగా ఉంటాయా భర్తృత్వ రూపంగా ఉంటాయా, ఎలా ఉంటాయి వికారములు, ఆ ప్రశ్నలు వికారములకు చెందినవి. ఇంకా తర్వాత ఎతశ్చేయతలుంటే అది కారణకార్య భావానికి చెందిన ప్రశ్న. మీరు పంచమే ప్రవచనం కదా ఎత ఉపాదాన కారణం. ఈ క్షేత్రము యతశ్చ దేని నుంచి పుట్టింది, ఏ ఉపాదానం నుండి పుట్టింది, ఈ క్షేత్రమునకు ఉపాదానం ఏది. కాబట్టి ఇప్పుడు భయం ఉందనుకోండి, ఈ భయం ఉంది నాకు, ఈ భయమునకు ఉపాదానం ఏమి అని మీరు మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. ఉపాదానం ఏది, ఇది దుఃఖం ఉందనుకోండి, ఈ దుఃఖమునకు ఉపాదానం ఏమి, అసలు ఎందుకు వస్తుంది దుఃఖం నాకు అంటే వాడు ఎవరో తిట్టాడు, జనరల్గా మనం వచ్చి దుఃఖాలుగా ఎవరో తిట్టాడు, మన వల్ల దుఃఖం లేకపోతే నన్ను చూసి నమ్మలేదు, వాడు ఏదో ఏదో ఉంటాడు నన్ను చూసి నమ్మడం, వాడు సంసారి కదా మిమ్మల్ని చూసి ఎన్ని ఉంటాడు నవ్వు అంటే నవ్వు ముఖానికి పొందుకొని నమ్మలేదు అని మీరు కంప్లైంట్ చేయాలి. ఓకే మిమ్మల్ని చూసి నమ్మలేదు కరెక్టే, ఈజీ ట్రైన్ టు ఇన్సల్ట్ ఎస్ హౌ డూ నో, దాంట్లో ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో లేకపోతే వాడి పనులు వాడుతున్నాను అవునో తెలియదు కదా. కాబట్టి మీకు మనస్సులో దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖానికి ఉపాదానం ఏమి, వాళ్ళు వాళ్ళు ఉపాదానం ఎలా అవుతాడు, వాడు ఉపాదానం అవ్వడం, వాడైతే నిమిత్తం అవుతాడు ఉపాదానం అవ్వడం. ఉపాదానం ఏమో తెలుసిన మీరు లోపల ఉన్న అహంకారం. ఇప్పుడు వర్షం పడితే మొక్క అంకురించింది, విత్తనం అంకురించింది, అంకురానికి ఉపాదానం అనేది వర్షం, అంకురానికి ఉపాదానం వర్షం కాదు, వర్షం నిమిత్తం, ఉపాదానము బీజశక్తి బీజం. అదే రకంగా మనకి దుఃఖం వచ్చింది కదా ఆయన నిమిత్తం, ఎటువంటి నిమిత్తం మహా అయితే నిమిత్తం అవుతాడు ఇంకా ఎందుకంటే దుఃఖమునకు ఉపాదానము అహంకారము. ఇస్తే మూమెంట్ ఆఫ్ ఈగో, ఈగో ఈగో మూమెంట్ అంట, ఈగోస్ మూమెంట్, ఓహో ఇది ఈగోస్ మూమెంట్ అని మీరు తెలుసుకుంటే దుఃఖం పోతుంది. ఇక్కడ ఇదిగా మీరు ట్రై చేస్తున్నారు, ఇది కంఫ్రీ సింపుల్గా తయారవుతారు. మనుషులు చాలా కాంప్లెక్స్గా ఉంటారు, చాలా జటిలంగా ఉంటారు, ఎవరేవో లక్షల ఉంటాయి కంప్లైంట్స్ ఉంటాయి, చాలా జటిలంగా ఉంటారు, చాలా కంప్లైంట్స్ ఉంటాయి, ఎవరేవో ఉంటాయి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు, ఈ ప్రశ్నలు సమాధానం దాంట్లో ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్న పెట్టే అయ్యో పాపం ఎంత దారుణంగా సంసారంలో ముందు ఉన్నాడా అని ఆయన ఎవరో దానికి సమాధానం చెప్తారు, ఆయనకి చూసి చెప్పడానికి ఆయన చెప్తారు, కూర్చున్నా కూర్చుని చెప్తారు తప్ప
తత్వం తెలిసి చెప్పేది ఏమన్నా ప్రశ్న ఏమంటే మేము ఏదో వ్రతం చేసుకుంటున్నాము కానీ మేము ఇలాంటి వ్రతం చేసుకుంటూ ఉంటే తీరా చేయకూడదని ఎవరో చెప్పారు, చేస్తే మాకేమో ఆపదలు వస్తాయని ఎవరో చెప్పారు, ఇప్పుడు ఈ వ్రతం చేయకుండా మధ్యలో మానేస్తే ఆపదలు వస్తాయని మనం భయం వస్తుంది, ఇది చేయకుండా వద్దాం కదా ప్రశ్న. అది విని అయ్యప్ప వెర్రి తల్లి ఏం భ్రమలో ఉందో, నన్నేనా అడిగింది కాదు, టీవీలో వచ్చి అడిగింది, ఈయన ఏం చెప్తాడో వాళ్ళు నెప్పింది ఏం బరువు పెడతాడో అని నేను మనసులో కష్టపడతాను. నేను అనుకున్నట్టుగానే ఆ పెద్ద మనిషి ఆవిడ నెప్పి ఏదో బరువు పెడతాడు, ఆవిడ అప్పుడే సంసారం కోసం ఉంటుంది, ఇంకో కొత్త సంసారం క్షేత్రధర్మం దాని దాని ఉపాదాన కారణాన్ని మీరు కొట్టుకోవాలి. ఎత్ క్షేత్రము ఎట్టిది, యత ఈ క్షేత్రము ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే మనస్సులో ఉండేవన్నీ క్షేత్రమే. అందుకోసం నేను మనస్సులో ఉండేటువంటి ఇమోషన్స్ దృష్టాంతంగా ఇస్తున్నా, మనస్సు అంతా క్షేత్రమే. చాలా విచిత్రమైన విషయం, విడ్డూరమైన విషయం. తర్వాత సచ యహ ఆ క్షేత్రము ఇంకా ఎట్టిది, యత్ ప్రభావశ్చ దానికుండే వైశిష్ట్యమేమి, దానికుండే గొప్పదనమేమి, ఇదంతా కూడా నేను క్షేత్రాన్ని గురించి చెప్తానయా అని సంగ్రహంగా చెప్పేస్తాను. నేను విసిగించను జాగ్రత్తగా శ్రద్ధగా నేను భాష్యం యత్ నిర్దిష్టం ఇదం శరీరవతి తత్ తచ్చబ్దే మహాశతి ఇదం శరీరం కౌంటేయ క్షేత్రం అని చెప్పాడు. ఈ శరీరం క్షేత్రము అని ముందు చెప్పాడు. ఆ చెప్పిన దాన్నే మళ్ళీ ఇప్పుడు తచ్చబ్దంలో ఆ క్షేత్రము అని చెప్పాడు. కాబట్టి ఆ క్షేత్రము అంటే ఈ శరీరము అని ఏ క్షేత్రము చెప్పబడినదో, శ్రీ క్షేత్రము నిర్దేశించబడినదో, ఇలా వేరు పెట్టి చూపించాడు. వేరు పెట్టి చూపించాడు, గుర్తు పెట్టి చెప్పాడు ఇదిరా క్షేత్రం, దాని ముఖాన్ని గుర్తు పెట్టి ఇదిరా క్షేత్రం అని చెప్పాడు. అవు దాన్నే తత్ అనే శబ్దంతో ప్రారంభ చేసి మళ్ళీ దాన్ని విజిట్ చేసి క్షేత్రం ఆ క్షేత్రము దాన్ని ప్రత్యేకంతో మళ్ళీ ఈ రిఫర్ ప్రారంభాన్ని రిఫర్ చేయటం. ఎత్ ఇదం నిర్దిష్టం క్షేత్రం అంటే అర్థమైంది, ఏదైతే ఇదం శరీరం ఇత్యాదిగా వేరు పెట్టి చూపించినట్టుగా ఏ క్షేత్రమైతే ఇది వనలో చెప్పబడి ఉన్నదో తత్ ఆ క్షేత్రము యాదృక్ యాదృశం. ఏ యాదృక్ అంటే పుల్లింగం, కాబట్టి నపుసలింగంలో ఉంటే బాగుంటుంది, కాబట్టి యాదృశం అని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా శ్లోకంలో యాదృతం ఉన్న క్షేత్రం కదా యాదృశం ఉంటే బాగుంటుంది. అమ్మ ఉండాలి అమ్మ అది ఎటువంటి స్వభావం గలదియో అంటే యాదృశం అంటే ఏంటి, ఆ ప్రయోగం ఆ పదం యొక్క అర్థం ఏంటంటే అది తన తన ఎటువంటి తనదైన ధర్మములతో ఎట్టిదిగా ఉండదు అని అర్థం. స్వకీయ ధర్మై ఆ క్షేత్రానికి ఏదో కొన్ని ధర్మాలు ఉన్నాయి, అన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దేహమే ఉండకపోండి, దేహానికి ఏదో కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఈ దేహాభిమానము అనే వ్యాధి నుండి విముక్తి కలిగిపోతుంది, బంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది. దేహం పోతూ ఉంటుంది, దాని దారిని అది పోతూ ఉంటుంది. దేహం గురించి వెళ్ళి వ్యామోహం పెట్టుకోకూడదు, దేహం గురించి వ్యామోహం పెట్టుకోకూడదు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి తప్ప దాన్ని వ్యామోహం పెట్టుకుంటే ఉపయోగాలంటే అయోగ్యమైన అంటే పుష్టికరమైన కానీ ఆహారాన్ని భక్షణ చేసి దేహాన్ని వ్యాధిగ్రస్తం చేసేసి అటువంటి దేహం మీద చెడిపోయిన దేహం మీద రోగగ్రస్తమైన దేహం మీద అయ్యో నేను 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 వెళ్ళి వ్యామోహం పెట్టుకుంటే అది తెలివితేటలు అనిపించుకోదు. తెలివితేటలు అంటే ఏమవుతుంది, దేహము చక్కగా కండిషన్లో అట్టబెట్టి దాన్ని చక్కగా పని చేయించాలి రాజ అలా దాని మీద పని చేయిస్తూ అభిమానం లేకుండా ఉండాలి. దానికి దగ్గర వ్యాధి చెప్పుకు మందు వేయాలి, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి, దాహం వేసినప్పుడు నీరు తాగించాలి,
ఎప్పుడైనా రిపేర్ అవసరం అయితే మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకోవాలి. మెకానిక్ షాప్ అంటే హాస్పిటల్ అని అర్థం. రిపేర్ దగ్గర దానికి తీసుకెళ్తాం, వాళ్ళు రిపేర్ చేసుకొని వస్తారు. అలాగా ఆ విధంగా అదే అని వ్యవస్థ భవిష్యత్తులో ఉన్నారు. ఎప్పటికైనా ఇది కూడా అంబాసిడర్ కాకుండా ఇది కూడా పోయితే అని ఒక నిర్మిషంగా అని ఒక సాక్షిభావంలో ఉండిపోవాలి, ఉదాసీనంగా ఉండిపోవాలి. అది అందుకోసం ఆ దేహధర్మాలన్నీ మనకి తెలుసు ఉండాలి. ఇదో ఇది దేహధర్మం, స్వకీయ ధర్మం. పుట్టుక అనుకోండి, నేను పుట్టాను అనుకోండి, పుట్టుకనగానే దేహధర్మం, నీకేం సంబంధం లేదా ఓ పని వదిలి ఓ సమస్య ఒక సమస్య కాదు రెండు సమస్యలు తీసుకోండి. ఏమిటి గిట్ చూట కూడా సమస్య సాగు, అది కూడా దేహధర్మం అవుతుంది. యౌవనము దేహధర్మం, జర అది కూడా దేహధర్మం, పెద్ద ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇంకా దాని దారి అయిపోతూ ఉంటుంది. మనం ఉదాసీనంగా సాక్షిగా నిలిచింది, చేయాల్సింది చేస్తూ ఉంటాం. నీడ్స్ టు బి డన్, ఇట్ గెట్స్ డన్. మీరు చేయరు, గెట్స్ డన్, రెస్పాన్సెస్ అని ఉంటాయి. ఇప్పుడు వ్యాధి వచ్చినప్పుడు మీరు వ్యాధికి రెస్పాండ్ అవుతున్నారా రియాక్ట్ అవుతున్నారా అని బొమ్మ సైకాలజీ. వ్యాధి నేను, వ్యాధి నేను రోగిష్ఠిని అని అనుకుని మందు వేసుకుంటే దాన్ని రియాక్షన్ అంటారు. అది సాధాత్మకంగా ఉంటుంది, రోగం తగ్గినా దుఃఖాత్మకంగా. దేహానికి రోగం వచ్చింది, దానికి మందు మాకు వేయాలి, నేను సాక్షిగా ఉన్నాను అనే ఆ ఉదాసీన స్థితి ఎంతో ఆసీన. దేహము రచయితమైన క్షేత్రము రచయితమైన క్షేత్రజ్ఞుడిగా సాక్షిగా నిలిచి ఉండి దీనికి రోగం వచ్చింది, దీనికి రోగం రాస్తే మనమే వస్తుంది, దాని స్వభావం అది, దాని ధర్మమే అట్టిది, కాబట్టి దానికి కొంత మందు పారేయాలి అని అలా ఉదాసీనంగా ఉండి ఆ మందు పారేస్తే దాన్ని రెస్పాన్స్ అంటారు. యూ షుడ్ బి రెస్పాన్సివ్, నాట్ రియాక్షనరీ, నాట్ రియాక్టివ్. రియాక్టివ్గా ఉండకూడదు, రెస్పాన్సివ్గా ఉండాలి. రియాక్టివ్ అంటే క్షేత్రధర్మాలను తన వ్యక్తి మీద వేసుకున్న సంసారి, రెస్పాన్సివ్ అంటే క్షేత్రధర్మములను అలా వివేకంతో వివిక్తముగా తెలుసుకుంటూ ఉండే జ్ఞానం. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది ఒక వడ్ల గిందులో బియ్యపు గిందాలు ఎక్కడ ఉంటుంది తత్వం. ఈ తత్వము ఎవరికో వశిష్ఠుడికో వామదేవుడికో తెలిసింది, మాకేం తెలియదు అనుకోవడం. అలా అస్తమానం నేను అజ్ఞానం, నేను అజ్ఞానం అంటూ అనుకోవడం. వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఏదో ఒకసారి అన్నారంటే ఏదో వినయంలో అన్నారని నేను అక్కడ మాట్లాడతాను. అందుకే మాట్లాడి స్వామీజీ మీరే జ్ఞానం, మేము అజ్ఞానం అంటుంటే ఇంక మరి నేను పాఠాలంటే కంఠం చెప్పింది అవసరం కదా. కాబట్టి మీరు ఇప్పుడు వశిష్ఠుడికి వామదేవుడికి తెలుసు నిజమే, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇది ఎలాగంటే చలిస్తుంటే వశిష్ఠుడు వెళ్ళి ఎండలో నిలబడ్డాడు, ఏమైంది చలిపోయింది. వామదేవుడు కూడా చలివేశాడు, ఎండలో కూర్చున్నాడు వెళ్ళి ఆయన తీసుకెళ్ళి. మరి మీరు చలిస్తే మీరు వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది మీ దగ్గర ఏమి ఎందుకు. చశబ్ద సముచ్చయార్థ, ఈ చాలి సంస్కృతంలో ఒక అవ్యయం ఉంది, దానికి అర్థం మీకు తెలుస్తుందో తెలియదో అని పాపం శంకరులు చెప్తున్నారు. దానికి అర్థం అండ్ చశబ్ద సముచ్చయార్థ. సముచ్చయం అంటే రెండు రెండింటిని సమానమైన స్టేటస్, వాక్యంలో సమానమైన స్టేటస్ కలిగిన రెండింటిని కలిపేటువంటిది. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. బర్త్ కానీ అండ్ కానీ బట్టి రెండు క్లాసెస్ని కలిపితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇచ్చా కాంపౌండ్ అంటే సముచ్చయం అర్థం. స్వచ్ఛ ఇచ్చాక అర్థము సముచ్చయము. తెలుగులో పర్వాలని చేయాలంటే తత్ క్షేత్రము ఆ క్షేత్రము ఎదు ఎట్టిదియో చ మరియు యాదృక్ ఎటువంటి స్వభావము గలదియో చ మరియు యద్విక అది అలా అదే ఓకే. చశబ్ద సముచ్చయార్థ మరియు అనర్థం ఇంకా ఇంకా అనర్థం యద్వికారీ బహుబీ సమాసం. సో యహ వికార ఎస్ తత్ యద్వికారీ బహుబీ సమాసం.
ఏ వికారము గలదియో అని జన్మవాడు అంటాడు. ఫలానా వికారము గలది అని పర్టికులర్గా, జన్మ అనే వికారము గలది అని పర్టికులర్. ఏ ఏ వికారము గలదియో అని జనరల్గా చెప్పచ్చు. జనరల్గా చెప్పేటప్పుడు ఏ ఏ వికారములు అని బహువచనంగా చెప్పచ్చు, అయితే ఏ వికారము అని ఏకవచనంగా కూడా చెప్పచ్చు. అలా చెప్తున్నారు, ఏ వికారము దీనికి ఉన్నదో అట్టి ఇది యద్వికారి అనబడుతుంది. ఓకే, విగ్రహం యత తహ అంటే పంచమి అంటే యస్మాచ దేని నుండి ఇది పుట్టినదియో. దేహాన్ని గురించి తెలుసుకోవాలి, దేహము దేని నుండి పుట్టినది. ఇప్పుడు నేను ఏం చేశానంటే రెఫ్రిజిరేటర్లో పెరుగు, ఆటుకులు, స్నాక్స్, స్వీట్లు, పళ్ళు, ఇంకా ఏవో పప్పులు ఉప్పులు అన్నీ నింపి పెట్టాను. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి రిఫ్రిజిరేటర్ అంతా స్టాక్ చేసి పెట్టాను. వారం అయ్యేటప్పటికి రిఫ్రిజిరేటర్ ఖాళీ అయిపోయింది, నేను 2 కేజీ బరువు పెరిగాను. ఇప్పుడు ఉపాధానం మీకు అర్థమయ్యేది కదా, దేనికి ఏది ఉపాధానో తెలిసిపోయింది కదా. కాబట్టి ఆ షాప్లో మనం ఇక్కడ షాపులు ఉన్నాయి చూసారా, ఈ షాపుల్లో షెల్ఫ్లో ఉంటాయే అవే ఈ దేహానికి ఉపాధ. అవుతులు, పప్పులు, బియ్యాలు అవే దీనికి ఉపాధ. ఇది దక్షిణ అది అది మీరు కాదు, మీరు కాదు, మీరు క్షేత్రజ్ఞులు. క్షేత్రం అంటే ఉప్పులు పప్పులు అక్కడ ఉండి ఉప్పులు పప్పులు ఇక్కడ టైట్ షేపులోనే అక్కడ ఉప్పులు పప్పుల రూపంలో ఉంటాయి. ఇక్కడ ఫ్యాట్ ఇత్యాది ధాతువులు సప్తధాతువుల రూపంలో ఇక్కడ ఉపమానం తప్ప ఉపాదానము అది. కాబట్టి దేహాన్ని గురించి అలా తెలుసు, తెలుసుంటే దాని మీద ఉండేటువంటి వెర్రి మమకారం తగ్గుతుంది. చూసారా కానీ ఉపాదానం అనేది యత్ కార్యం ఉత్పద్యతే అంటే యత యత్ ఉత్పద్యతే అని మీరు పెట్టుకోవాలి. యత యత్ దేని నుండి ఏదియో అన్నారనుకోండి, దేని నుండి ఏదియో అనేప్పటికీ ఆ నుండి అనేది కారణం, ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది. పంచమే జనికత్వ ప్రకృతి అది ప్రకృతి, ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది. అంటే ఇది దాని నుంచి పుట్టింది అన్నమాట. కాబట్టి ఆ పుట్టుచున్నది అనే పదాన్ని మీరు పెట్టుకుంటే అక్కడికి వాక్యం కంప్లీట్ అయిపోతుంది. అలాగా ఒక పదాన్ని యాడ్ చేస్తే వాక్యం కంప్లీట్ అయిపోయేప్పుడు ఆ యాడ్ చేసి భాగానికి వాక్యశేషము అని పేరు. అండర్స్టూడ్ అంటారు ఇంగ్లీష్. వాక్యశేషము, ఆ శేషం అక్కడ పెట్టేస్తే వాక్యం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి యతశ్చయత్ అవుతుంది శ్లోకంలో. మీరు ఏం చేయాలి, యతశ్చయత్ ఉత్పద్యతే అని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది, యత్ ఏ క్షేత్రం అయితే యతశ్చ ఏ ఉపాదానం నుండి ఉత్పద్యతే పుట్టుతున్నదో అది నేను సంగ్రహంగా చెప్తాను విను అని సచ యహ క్షేత్రజ్ఞ నిర్దిష్ట. చూసారా మనం ఇందాక శ్లోకం చెప్పుకునేప్పుడు పప్పులో కాలు వేసేమో లేదో అలా అయిందన్నమాట. సచయో యత్ప్రభావశ్చ అసహ అంటే క్షేత్రం కాదు అది క్షేత్రజ్ఞ. ఇందాక నేను అలా చెప్పలేదు, అది ఇప్పుడు ఐఎమ్ రీఅడ్జస్టింగ్ ఇట్. ఓకే, యూ గాట్ ది పాయింట్. తత్ అంటే క్షేత్రము, ఇదం శరీరంతో ఉంటే క్షేత్రమిచ్చ విధీయతే అని చెప్పబడిన క్షేత్రము తత్. ఏతద్యో వేత్తి తంత్రాహు క్షేత్రజ్ఞ అన్నారు చూసారా, అది వాడు సచ సహాచ ఆ క్షేత్రజ్ఞుడైతే యహ ఈ క్షేత్రజ్ఞుడేవాడు అంటే వాడి స్వరూప స్వభావం ఏమిటి అని అర్థం. అది క్షేత్రం గురించి కాదు, క్షేత్రజ్ఞ గురించి. యత్ ప్రభావ ఆ క్షేత్రజ్ఞుని యొక్క మహిమ ప్రభావము గొప్పదనం ఎట్టిది అని ఇందాక చెప్పిందాన్ని నేను రీమోడిఫై చేశాను, గమనించాను. ఎందుకంటే భాష్యం చూశాను. దీన్ని ఏమంటారంటే చిన్న పిల్లవాడు నడుస్తూ దారి తప్పాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, తప్పమని వాడు చేపట్టుకుని మళ్ళీ దారిలో పడతాడు. శంకరుల యొక్క భాష్యం అలా ఉంటుంది, మిమ్మల్ని తప్పు చేయనివ్వదు. మీరు తప్పు చేయబోతుంటే అతను మళ్ళీ చేపెట్టేసుకుని
జ్ఞానాన్ని అందించే విధంగా ఉంటుంది. ఇట్ కెన్ కన్ఫ్యూజ్ యూ, ఇట్ కెన్ డెలివ్యూట్ యూ. అటువంటి కన్ఫ్యూషన్స్ నుంచి, డెలివ్యూషన్స్ నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? భాష్యమే కాపాడతారు. పాఠం చెప్పేవాళ్ళు తప్పు చేస్తే పాఠం వినేవాళ్ళు 10 తప్పులు చేస్తారు, కానీ ఎవరు తప్పు చేయకుండా రక్షించేటువంటిది భాష్యం. సచయ క్షేత్రజ్ఞో నిర్దిష్ట, మళ్ళీ తప్పంటే ఎలాగైతే సర్వనామ నిర్దిష్టమైన దాన్ని పరామర్శ చేస్తుందో సహానే సర్వనామ కూడా ఇంతకుముందే నిర్దిష్టమైన ఏ క్షేత్రజ్ఞుడు కాదో ఆ క్షేత్రజ్ఞుడిని పరామర్శ చేస్తూ ఉంటుంది. ఓకే, సహా యత్ ప్రభావ, ప్రభావం అంటే శక్తి. ఆ క్షేత్రజ్ఞులకు ఏ శక్తులు గలవు అని అంటే క్షేత్రజ్ఞులకు కూడా మళ్ళీ శక్తులు ఉన్నాయా? క్షేత్రజ్ఞుడికి శక్తులు ఉంటాయా? శక్తులు ఉంటే మళ్ళీ క్షేత్రజ్ఞుడికి సంసారమే కదా ఉన్నా కూడా శక్తులు ఎలా పరిగణిస్తా? ఇప్పుడు నాకు ఇలా ఎగిరి శక్తి ఉంది అనుకోండి, అది నాకు బంధం అవుతుందా లేకపోతే నాకు శోభ అవుతుందా? బంధం అవుతుంది. ఎగిరి శక్తి ఉంటే బంధం అవుతుంది. ఎగిరి శక్తి లేదనుకోండి చక్కగా నేల మీద నడిచేసి వెళ్ళిపోయి రెండు వస్తువులు తీసుకుంటుంది. ఎగిరి శక్తి ఉంటే చాలా సమస్య. కానీ లోకంలో ఏమనుకుంటాను అది గొప్ప లోకం దృష్టి కూడా చాలా తక్కువ ఉంటుంది. శక్తులు లోపం దానివల్ల లేనిపోయిన సమస్యలు అనేవి వస్తాయి. ఏ ప్రభా ఉపాధి ప్రకాశక్తయ క్షేత్రజ్ఞులందు స్వతహాగా శక్తులతో ఏ ఉండవు, కానీ ఆ ఉపాధులను బట్టి ఆ క్షేత్రజ్ఞ తత్వము ఎక్కడ ప్రకటమవుతుందో దానికి ఉపాధి అంటే ఇది ఎలా అంటే ఎలక్ట్రిసిటీకి ఏ శక్తులు ఉన్నాయి అని అడిగారనుకోవాలి. మెకానికల్ ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి, శక్తి అనుకోవడం పవర్, మెకానికల్ పవర్ ఉన్నది అని ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉన్నది అంటే స్వతహాగా ఉందా? స్వతహాగా లేదు, అదే ఒక గ్యాడ్జెట్లో ప్రవేశించినప్పుడు ఆ పవర్ ప్రకటన అవుతుంది. ఆ కాంటెక్స్ట్లో ఆ పవర్ టీచర్ అంటారు. టీచర్ అంటే గెడనాలకంలో టీచర్స్లో ఉంటాడు కాదు, ఆ కాంటెక్స్ట్ వస్తే హీ కెన్ టీచ్, అదొక పవర్. దాత, ఆయన దాత అన్నారు, దాత అంటే అలా అసలు చదువుతుంటే అలా ఇచ్చేస్తూ ఉంటాడు అన్న కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు హీ హ్యాస్ ది ఎబిలిటీ, ఇచ్చే శక్తి సామర్థ్యంగా ఉన్నది, ఇచ్చే లక్షణం కూడా ఉంది. కొంతమంది దగ్గర ఉండి ఇవ్వలేకపోతారు లోభం చేత, ఇతరులకు ఉన్నది లోభం లేదు, కాబట్టి హీ ఈజ్ ఎ పొటెన్షియల్ గివర్ అన్న సందర్భం కావాలి. అలాగే ఈ క్షేత్రజ్ఞ తత్వానికి స్వతహాగా నిర్గుణం అయినప్పటికీ ఆయా కాంటెక్స్టుల్లో అది అనేక శక్తులను ప్రదర్శించేటువంటి సామర్థ్యం దానికి ఉంటుంది. ఎలాగా కన్ను ద్వారా చూచేది అదే, దానికి చూచే శక్తి వచ్చింది. చెవి ద్వారా వినేది అదే, వినే శక్తి వచ్చింది. స్వతహాగా అది నశుభమవుతుంది, స్వతహాగా అది అకారణ, చెవులు లేనిది కానీ సశుభమవుతుంది. వినే శక్తి దానికి వచ్చింది ఎప్పుడు? చెవి అనే ఉపాధి ద్వారా వచ్చింది. సో క్షేత్రజ్ఞ తత్వానికి ఆయా ఉపాధుల వల్ల ఏదో కొన్ని శక్తులు సంక్రమిస్తూ ఉంటాయి, అది కూడా మనం గమనించదగ్గరి. సో దా ఆ క్షేత్రజ్ఞ తత్వం నిర్దుష్టంగా నిగ్గుదేవులను అందుకోసం ఏ ఏ ప్రభావము లేక శక్తులు దానికి ఉంటాయో మనం గమనించాల్సి ఉంటుంది. తత్ర క్షేత్రజ్ఞయో యాథాత్మ్యం విశేషితం సమాసేన సంక్షేపేణ నేమాక్యత శృణు. తత్ శృణు, తత్ అని ముందుగా ఇంకో తత్ ఉంది. తత్ దానిని నేను, దానిని అంటే ఏమిటి? ఇంతదాకా చెప్పిన దాన్ని బట్టి క్షేత్రము యొక్క, క్షేత్రజ్ఞుని యొక్క యథార్థ స్వరూపము అవుతుంది తత్ అంటే. యాథాత్మ్యం అంటారు, యథా ఆత్మ అది ఎలా ఉన్నదో అలా తెలుసుకుంటుంది.
రజ్జువును రజ్జువుగా తెలుసుకుంటే యాత క్షేత్రంలో క్షేత్రముగా క్షేత్రజ్ఞుని క్షేత్రజ్ఞుడుగా తెలుసుకుంటే దాన్ని యాథాత్మ్యం అని ఏది ఎలాగో అది అలాగే ఉన్నది సహాయథ తథ తథాగత అన్నారు బుద్ధుని ప్రతి గది శబ్దానికి జ్ఞానం అర్థం ఆయన తథాగతుడు అంటే ఏది ఎలా ఉందో అలాగే పొందుతారు తథ ఈ సంసారంలో కూడా అతథాగతుడు ఏవేవో దారిలో తప్పు దారిలో పోతూ ఉంటారు సరైన దారిలో పోవు ఆయన తథాగతం ఏమంటే ఈ సంసారం యొక్క దారి వితథ వీళ్ళు వైతత్యం వితథ విగతం తథాత్మం ఎస్మే యస్మాత్త వైతథ్యం వితథం వితథస్య భావ వైతథ్యం ఆ తథ అన్నది అది చాలా సత్యాన్ని చెప్పేటువంటి పదం సో ఆ తథాకే యథా పెడితే యాథాత్మ్యం అదే అర్థం తథా ఆత్మ తథా యథా ఉంటే దానింటా తథా వస్తుంది కాబట్టి ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుని మట్టిని పంచదారిని కలిపేయకూడదు మట్టిని మట్టిగా పెట్టుకోవాలి పంచదారిని పంచదారి గిన్నెలతో ముందుకు కొంత బూడిని తెచ్చుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు పీచుతోట ఆ బూడిని తీసుకుంటూ ఉంటారు పూత పాతకాలం వల్ల అలా తోగుతుంది ఆ తోగిదాన్ని ఉపయోగించే బూడిద కాఫీలో వేసుకుని పంచదారు రెండింటి కళాకారం చేసుకోకూడదు ఈ పంచదార సీసాలో ఈ బూడి కొనుక్కోవడం ఆ బూడిదలో పంచదారు ప్రత్యేక విధంగా పెట్టుకుంటే దేనికి అది ఉపయోగం అలాగే ఇది క్షేత్రము నేను క్షేత్రము స్పష్టంగా పెట్టుకుంటే క్షేత్రానికి ఆటలు వేస్తోంది క్షేత్రానికి దత్తిక క్షేత్రానికి వ్యాప్తి క్లీ నేను క్షేత్రం వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ చాలా సరళంగా ఉంటుంది ట్రూత్ ఎప్పుడో అలాగే ఉంటుంది సత్యము చాలా సరళంగా ఉంటుంది కానీ దాని యొక్క ప్రభావము చాలా గాఢంగా ఉంటుంది అసత్యం యొక్క లక్షణం అసత్యము చాలా జటిలంగా ఉంటుంది దాంట్లో అంతా కూడా ఊక ఊక ఊకలో సారణం ఉంటుంది ఇంత ఊక కూర్చుని భోజనం చేశారనుకోండి మరి ఏం తిన్నట్టు అలాగే ఒక మొక్కినట్టు ఏమి సారమే ఉన్నాయి కాబట్టి క్షేత్రజ్ఞ తత్వము యథాపథంగా తెలుసుకోవాలి ఈ క్షేత్రాన్ని కూడా యథాపథంగా తెలుసుకోవాలి అసలు ఈ జ్ఞానమే అసలు జ్ఞానం అంటే ఇదే అని ఆయన దాన్ని బాగా ప్రశంసించాడు ఇదే జ్ఞానమయ్యా క్షేత్రజ్ఞ జ్ఞానం ఇదే ఈ జ్ఞానమే నేను వ్యాధి జరా వ్యాధి మృత్యు సందర్భాలలో నిన్ను సంసార దుఃఖం నుంచి రక్షించేటువంటి జ్ఞానం ఇదే రక్షిస్తుంది వ్యాధి వచ్చినప్పుడు జరయందు మృత్యు సమయంలో ఇదే రక్షిస్తుంది మిగతా ఏమీ రక్షించదు ఇల్లు వాకిళ్ళు బంధువులు ఏమీ రక్షించదు దే జస్ట్ డోంట్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ దే డోంట్ డూ కానీ నేను క్షేత్రజ్ఞము ఈ క్షేత్రం ఇలా పడి ఉన్నది అని మీరు తెలుసుకుంటే యు ఆల్రెడీ గాట్ ఫ్రీడమ్ మీకు అది సముద్రంలో పో సముద్రంలో పడ్డవాడికి నావలాగా ప్రజ్ఞానం అంటే దాని మహిమ చాలా గొప్పది ఆత్మజ్ఞాన పరమలాభ నాస్తి కవయము మంచిది ఇలాగే దాన్ని ప్రశంసించాలి ప్రశంసిస్తే దానికి అభిముఖీభూతి పొందుతాడు విద్యార్థి సో యథావిశేషితం యథాత్మం దాని యొక్క యథార్థ స్వరూపం క్షేత్రానికి క్షేత్రజ్ఞులు కూడా ఆయా విశేషణము వేసి అంటే ఆయా ధర్మములను వివరిస్తూ అది నేను చెప్పబోతున్నాను సమాసేన సంక్షేపేణ ఇంకేలాగా పేజీలు పేజీలు రాసుకుంటూ పోవడం కాదు సంక్షేపంగా చెప్తారు వ్యాస పద్ధతి సమాస పద్ధతి రెండు ఉంటాయి వ్యాస పద్ధతి అంటే ఇంకే డైలేటెడ్ చేసి విస్తారంగా చెప్తే దాన్ని వ్యాస పద్ధతి అంటారు సమాసంగా చెప్తే సంగ్రహంగా చెప్తే సమాస పద్ధతి వ్యాస సమాసో గీతాయ అనే సూత్రం వ్యాసుడు గీత ఎందు చాలా సమాసంగా ఉంటాడు అది గీతలో చాలా సంగ్రహంగా చెప్తాడు అవడానికి వ్యాసుడే కానీ గీత దగ్గరికి వచ్చేటప్పుడు సంగ్రహంగా శాంతి పర్వం దగ్గర మోక్షధర్మ పర్వాల దగ్గరికి వెళ్తే చాలా
గీత దగ్గరికి వచ్చేటట్టు చాలా సంగ్రహంగా అలా సంగ్రహంగా చెప్తాను వినమని శ్రీకృష్ణుడు అంటున్నాడు. నా వాక్యం నుండి విను, నేను మాట్లాడతాను వినమని వచ్చాను. అంటే వింటుంది, మాట్లాడితే మీరు వినకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు వింటున్నాను, వాట్ ఎల్స్ యూ విల్ డూ? అంటే అర్థం శ్రుత్వా అవధారయ ఇత్యర్థ. పురాణ కాలక్షేపం కావాలి. పురాణ కాలక్షేపం అంటే ఏమిటి? మామూలుగా వస్తారు, ఏదో ఆయన పురాణం చెప్తారు, కొంతసేపు అయిన ఒక గంట అయిన తర్వాత వినేసి వెళ్ళిపోతారు. వెళ్ళిప్పుడు ఏమో మీరు పురాణం విన్నారు కదా, దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళని అడిగారు చెప్పాలి. ఏమిటండి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏమిటి ఇచ్చాడు? మనం రాముడి జీవితాన్ని గురించి పురాణం పెట్టుకుంటే నా జీవితం ఉంటుంది, నా జీవితం కాదుగా రాముడి జీవితం కదా అది. అలా ఉంటుంది రాముడు కాబట్టి మనం ఇంకొక ఏదో ఇంకొక నా జీవితానికి అదేమీ అన్వయించదు. ఇంకా విన్నాను అంటే ఏమవుతుంది, పుణ్యం వస్తుంది, ఏదో వస్తుంది, కనపడని లాభం అదో వస్తుంది, విచ్ ఇస్ ఫైన్. దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది, పరిశీలించి అర్థం చేసుకోవాల్సింది, నిశ్చయం చేసుకోవాల్సింది ఏమీ ఉండదు అని ఇక్కడ అలా కాలంలో శుభ్వా అవధారణ అంటే నిశ్చయం కురు. నువ్వు ఈవేళ నిశ్చయం చేసుకో, గట్టిగా నిశ్చయం చేసుకో. ఏమని ఇది క్షేత్రం, నువ్వు గట్టిగా నిశ్చయం చేసుకో. గుండె ఏమవుతుందో, కొలెస్ట్రాల్ ఎలా ఉందో, పర్ఫెక్ట్ అబౌట్ ఇట్. ఇది కాదు క్షేత్ర, పరిస్థితులు క్షేత్రంలో ఉంటున్నావా లేకపోతే ఆత్మస్వరూపం అనుకుంటున్నావా అనిపిస్తున్నావు? క్షేత్రం ఏమో ఏదో లేదా మందు వేసుకో, మందు వేసుకో, మందు వేసుకో. కొలెస్ట్రాల్ అసలు మందు వేసుకోవాలా అక్కర్లేదా? వేసుకుంటే ఏ మందు ఎంత వేసుకోవాలి? ఇంతదాకా అమెరికన్ సొసైటీ సెటిల్ చేసుకోలేదు. ఎఫ్డిఏ ఫెడరల్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఇంకా తల జుట్టు పట్టుకుని పీపుకుంటున్నారు, బల్ల బల్లాలు పడుతూనే ఉన్నారు. నన్ను డాక్టర్ గారు మీరేం చేస్తారు? వాళ్ళు సెటిల్ అయ్యాక నేను నా సంగతి నేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు కదా, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు. ఇంకా గైడ్లైన్స్ అని ఇదని అదని చాలా అల్లరి చిల్లరిగా ఉన్నారు. నేను వచ్చేప్పుడు కదా పరిస్థితి, నేను చెప్పాను ఒక 6 మాసాల్లో నేను వాపస్ వస్తాను, అప్పుడు వీళ్ళు ఏమైనా సెటిల్ చేసి అది 180 200 ఎంత వాళ్ళు సెటిల్ చేయలేదు. అది ముందు వాళ్ళని అది సెటిల్ చేయలేదు. 180 ఉంటే మంచిదా, 200 పర్వాలేదా, ఇద్దరు సెటిల్. వాళ్ళు సెటిల్ చేశాక ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తాను అని నేను చెప్పాను. అంటే డాక్టర్ గారు అన్నారు పోలే మంచిది అలాగే చేయి, కానీ ఈ లోపల ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. అంటే సరే, ఈ ఎక్సర్సైజ్ కూడా యూ కెనాట్ విన్ ఆల్ ది టైం. నాకు ఎన్ని సంవత్సరాలు అనుకుంటాయి, క్షేత్రమని తెలుసుకుని ఉదాసీనంగా ఉండడాన్ని మించిన మా రామ బాణము మరొకటి లేదు. దీన్ని మేము నిశ్చయం చేసుకోవాలి. అందుకోసం నిశ్చయాత్మకమైన జ్ఞానం ఉండాలి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధ పృథక్ హేతుమద్భిర్వినిశ్చిత. కొంతమంది అంటారు ఏదో మాకు ఏదో పుణ్యం పురుషార్థం తీర్థయాత్ర దానం ధర్మాలు గురించి చెప్పకుండా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞులు అని మమ్మల్ని ప్రాణం చూస్తున్నారు ఉంటాయా అంటారేమో. ఈ నాట్లంటే ఋషిభి బహుధా గీతం, ఋషులు అనేక రకాలుగా దేనిని కీర్తించేదో తెలిసినా ఈ క్షేత్రజ్ఞ వివేకమునే కీర్తించిన ఋషులు, ఋషులు దీన్నే కీర్తించారు. అదని మేమేమో ఏకే గోపాలన కంపెనీలో చాలా పుస్తకాలు పుట్టుకొచ్చిన దాంట్లో ఎక్కడా లేదు కదా, ఇప్పుడు అది ఋషులు సందర్భం కాదు, ఏవో అలా ఉంటాయి పుస్తకాలు. అలాగంటే పుస్తకాలను పోగేసి దాంట్లో లేదన్న అన్నారు లేదు. మీరు పుస్తకం అంటూ చదివితే మనస్సుకి వికసింపజేసే పుస్తకం కదా, ఏదో పుస్తకం చదువుతూ ఉండడం కాదు. ఏదో ఏదో పుస్తకాలు పూర్తి చేసి సమాజాన్ని పాలిస్తూ ఉంటారు, అవన్నీ చదువుతూ కూర్చుంటే మనస్సుకి ఆ గాఢశీలత లేకుండా పోతుంది. అలా ఉండి
లూజ్గా తయారవుతుంది మైండ్. లోతైన విషయాన్ని తెలుసుకోలేకపోతే పుస్తకంతో చదివితే మనిషి యొక్క మనస్సును వికాసం చేసి పుస్తకాన్ని చదవాలి. అటువంటి శాస్త్రమును ఋషులు నిర్మాణం చేసి పెట్టిన ఋషుభి బహుధా గీతం రమణ మహర్షి యొక్క సంభాషణలను మీరు చదవడం, ద టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి చదవడం. రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర దాంట్లో కథలు అవన్నీ ఉంటాయి, అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఆయన మీరు మనం అడిగిన ప్రశ్నలకు చెప్పిన టాక్స్ ఉంటాయి, ఒక ఆయన మద్రాసు నుంచి డైరెక్ట్ వచ్చారు, తిరువణామల స్టేషన్ నుంచి జట్టా కట్టుకుని వచ్చారు. వచ్చి అక్కడ వచ్చేవాడికి రమణ మహర్షి లేరు, ఆయన ఎక్కడికో పైకి వెళ్ళారు, జపం చేసుకుంటూ వెళ్తే ధ్యానం వెళ్ళారు. ఈ రెండు రోజులు వెయిట్ చేస్తే కానీ ఆయన అనుకున్నాడు కనవలేదు. ఆ తర్వాత ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు, ఇంత ఊరుకుంటున్నాడు. ఆ డీటెయిల్స్ అనేవి నాకు వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ఇంట్రెస్టింగ్ పార్ట్. బట్ అల్టిమేట్గా ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమి, అక్కడ మేము క్షేత్రజ్ఞ వివేకము అలా పట్టుకొచ్చినట్లు తెలుస్తుంది. ఋషుభిర్బహుధీతం అలాంటి మహర్షులు అంటే ఋషి అంటే అర్థమేంటి, ఋషి దర్శన ఋష దర్శనే వృధాతులు ఆ తత్వాన్ని అలా దర్శిస్తారు. పశ్యతి సపశ్యతి ఋషి అలా దర్శిస్తారు. ఋషి ముని దాని పేర్లు ఉంటాయి. ముని అంటే మననాన్ని ముని, ఆ తత్వాన్ని మననం చేసుకునేవాడు ముని అంటే ధ్యాన స్వభావం, ధ్యాన మెడిటేషన్ శీలం గలవాడు ముని. సత్యాన్ని అలా దర్శించేటువంటి స్వభావం గలవాడు, ఆ అత్యంత సూక్ష్మమైన బుద్ధిని కలిగి సత్యాన్ని అలా పట్టుకుంటాడు వాడిని ఋషి అంటారు. ఋషిభి బహుధా గీతం, ఋషులు ఈ ఆత్మతత్వాన్ని వాళ్ళు గానం చేసిన యోగ వాసిష్టం తీసుకుంటే మీరు అక్కడ ఆత్మతత్వం యొక్క గానము అలా అద్భుతంగా జరుగుతుంది. రామస్వామి రామతీర్థ యొక్క ప్రవచనాలు ఉంటే ఆయన అద్భుతంగా గానం చేసినారు, వివేకానంద స్వామి గానం చేసినారు, రామకృష్ణ గురుదేవుడు గానం చేశారు, రమణ భగవాన్ గానం చేశారు, నిసర్గదత్త మహారాజు గానం చేశారు. ఆధునిక కాలంలో ప్రాచీన కాలంలో అయితే వ్యాస మహర్షి యొక్క భగవద్గీతను శ్రీకృష్ణుడు గానం చేశారు, మోక్షధర్మ పర్వాలు శాంతిపర్వంలో అక్కడ గానం చేశారు. సో ఈ విధంగా మహర్షులు ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని క్షేత్రజ్ఞ వివేకాన్ని చాలా అనేక రకాలుగా మీకు చెప్పిన దాన్ని ఇంకో పద్ధతిలో మరో పద్ధతిలో మరో పద్ధతిలో భాష మార్చి పద్ధతి మార్చి ప్రక్రియ మార్చి రూపు మార్చి ఆ తత్వాన్ని అనేక రకాలుగా గానం చేసిన అద్భుతమైన సాహిత్యము. ఈ రోజుల్లో సాహిత్యం చాలా అధికంగా ఉపలభ్యమవుతూ అయితే మీరు ట్వీట్ అని ఫేస్బుక్ అని ఇలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా అమృతైనటువంటి సాహిత్యాన్ని పట్టుకుని మీరు దాన్ని పట్టుకుని దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత వేదములు వేద మంత్రాలు ఉంటాయి, అనేక మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో దీన్నే అనేక రకాలుగా చెప్తారు. ఈ ఆత్మానాత్మ వివేకాన్ని గాయత్రి మంత్రం ఉందనుకోండి, తత్ ధియో యోగం ఆ భర్తం. సో ఆ సంతమండలాంతర్గతమైన ఏ చైతన్య జ్యోతి తేజస్సు గలలో అదే ఇక్కడ ఈ బుద్ధిశక్తులను ప్రేరేపిస్తూ ఉన్నది. అంటే ఈ బుద్ధి ఇంద్రియము దేహము ఈ మెషిన్గా అదే నడిపిస్తూ ఉన్నది అని గాయత్రి మంత్రము ఆ క్షేత్రజ్ఞ వివేకాన్ని స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. అలాగే ప్రియంబకే అనే మంత్రం కూడా అదే వివేకాన్ని చక్కగా బోధిస్తూ ఉంటుంది. అలాగే భూమి గుమ్మడికాయ ఆ తొడిమ నుంచి అలా స్మూత్గా ఎలా అయితే జారిపోతుందో అదేవిధంగా మృత్యుగ్రస్తమైనటువంటి ఈ దేహభావం నుండి నువ్వు ప్రక్కకు తొలగి అమృత స్వరూపుడవై మృత్యుగ్రస్తమైన దేహాన్ని దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి తప్ప ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టేయకూడదు, దాన్ని విడిచిపెట్టేయకూడదు. అమృతము మీలో ఏది నశిస్తుందో దాన్ని వదిలిపెట్టాలి తప్ప నశించని దాన్ని వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టకుండా ఆ నశించని దాన్ని నేను పట్టుకునేట్లాగా ఈ నశించేది విడిపోయి దానంతటది విడిపోయేట్లాగా హే పరమేశ్వర నన్ను రక్షించుకున్నాను అని ఆ ప్రియమతం విధానమైన మంత్రంలో చూడండి ఎలా చెప్పారు. అమృతము మృత్యువు, క్షేత్రం మృత్యువు, క్షేత్రజ్ఞుడు అమృతం, మృత్యువు నుంచి విముక్తి నువ్వు,
క్షత్రియ తత్వము దూరం కాకుండా మరుగులు పడిపోకుండా మమ్మల్ని కాపాడుతుంది అని ప్రార్థించాను. సో ఈ విధంగా ఎన్నెన్నో మంత్రాలు, అన్ని వేదాలకు చెందిన మంత్రాలు ఆ తత్వాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటాయి. తర్వాత బ్రహ్మసూత్ర పదములు ఉంటాయి. బ్రహ్మసూత్ర పదములు అంటే సూత్రములతో సూచకము, అంటే ఆ పరమాత్మను సూచించే పదాలు అక్కడక్కడక్కడ పదాలంటే ఎక్స్ప్రెషన్స్ అని అర్థం. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వాక్య తత్వం. శంకరంలో పుష్పాత్ర ఇవ్వబోతున్నారు, భాష్యంలో నేను చెప్తాను. ఆ బ్రహ్మసూత్ర పదములు ఉంటాయి వాక్య తత్వం, వాటిని ఆ ఎక్స్ప్రెషన్స్ని విధులు పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీరు సో శ్రీకృష్ణుడు అంటాడు కించిదపి చింతయేత్ అంటాడు. శనై శనై పరమే మెలమెల్లగా ఆ మనస్సు యొక్క చలనాల నుంచి నువ్వు బయటపడిపోవు, ఇతిగ్రాయిపో మెలమెల్లగా. మధ్యలో ఏమో మనస్సు కొంచెం ఆటంకాలు పెట్టినా ధైర్యం వదిలిపెట్టద్దు. నిశ్చయాత్మక బుద్ధి పెట్టుకుని ఆ మనస్సును డ్రాప్ చేసి అలా మౌనంగా ఉండిపో. నకించేదకి చింతలేదు, మౌనపు ఘడియలు మౌనంగా ఉండిపో. మౌనంగా ఉండితే ఎవరికో తెలుసునండి, మీకు ఒక ఇన్సైట్ నిర్మాణం, ఒక అంతర్దృష్టి. ఏమిటంటే అంతర్దృష్టి, మామూలుగా జాగ్రత్త వస్తున్నాం ఈ సంసారంలో ఇది సత్యము నేను ఉంటున్నా అనే ఒక ధోరణిలో మనం బతికిస్తూ ఉంటాం. సో ఆ ధోరణిలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి నేను ఫలానా అనే ఒక అంశం, ఒక ఈగోయిక్ ఎంటిటీ నేను అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇల్లు ఇది నాది, వీళ్ళందరూ నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ ఒక స్ట్రక్చర్, ఒక సంసారం స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ సంసారం యొక్క స్ట్రక్చరు సత్యమే, నేను ఫలానా అనేటువంటి ఈగోయిటీ ఇది సత్యమే అనే విధంగా మనం బతికేస్తూ ఉంటాం. అలా బతికేస్తూ ఉంటాం, వన్ డే ఆఫ్టర్ వన్ డే, వీక్ ఆఫ్టర్ వీక్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అలాగే బతికేస్తూ ఉంటాం. 1985లోనూ అలాగే బతికాం, 2014లోనూ అలాగే బతికేస్తుంది. కానీ మీరు ధ్యానంలో మౌనంగా కూర్చున్నప్పుడు ఓహో ఈ సంసారం అనేది బహుశా అంత సత్యం కాదు, ఈ అహంకారం ఈ గోరిటీ ఉన్నది పెర్సోన అది బహుశా ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ దాట్, ఐఎమ్ సంథింగ్ అదర్ దాన్ దాట్ అనే ఇన్సైట్ మీకు ఆ ధ్యానంలో అనుభవం. కాబట్టి లెక్కించేటట్టు చెందుతాయే మీరు ధ్యానం చేసుకోండి అని మగవాడు చెప్తారు. సో ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని సూచిస్తాయి పదములు, ఎక్స్ప్రెషన్స్. అలాగే పరమాత్మను బ్రహ్మ దేశకాల పరిచ్ఛిన్న రహిత పరిచ్ఛేదరహితమైన ఆత్మతత్వాన్ని ఇలా సూచిస్తూ ఉంటాయి ఆ పదములు. మీకు సర్వత్రా ఉన్నాయి, వాటిని మీరు పట్టుకోవాలి. ఇన్ని విధాలుగా హేతుమద్భి వినిశ్చితై చాలా యుక్తియుక్తంగా ఉంటాయండో. ఇదేదో ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా ఒక విశ్వాసాన్ని జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేసి అంటగట్టి ఇట్లా ఉండదు. ఒక విశ్వాసానికి ప్యాకేజింగ్ చేసి అంటగట్టారు. ఈ రోడ్డు పక్కన వాడు ఇలా వాయిస్తారు, మందు ఆయుర్వేద మందు హిమాలయ ఆయుర్వేద మందులను ఒక ట్యాంక్ ఒకటి వస్తుంది, ఒక మైక్ ఒకటి పెడతారు, మైకులో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏవో గొడవలు ఉంటాయి అన్నిటికీ, అదే కడుపు రుచికి అదే, తలపోటికి అదే, గేలికి అదే, కాలం మోకాలకి అదే, అన్నింటికీ అదే. అది కొంటారు మీరు వెళ్ళి నిలబడి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పి మీ చేత ఆ గోళీ సీసా ఒకటి కనిపిస్తాను. నేను చూసా లెటర్స్ ఎగ్జామ్ ఆఫీస్ బయట అన్నిటికీ అదే గోళీ ఏముండదు, దాంట్లో ఏముండదు సమ్ కైండ్ ఆఫ్ సిల్లింగ్ ఏమో అది 50 రూపాయలు 100 రూపాయలు వచ్చి మీ చేతిలో వస్తుంది. అది నాకు మొక్కలు నొప్పులు తగ్గిపోతాయని తెలుసు, అలా చేయకూడదు. ఇప్పుడు నాకు వైద్యం పర్ఫెక్ట్ అని కాదు, అది నాకు వేరేం చేయాలో మంచి ఫిజీషియన్. ఫిజీషియన్ ఏం చేస్తాడంటే డయాగ్నోస్ట్ చేస్తాడు. సో దిస్ ఈజ్ డయాగ్నోస్ చేస్తాడు. మంచి ఫిజీషియన్ అయితే చూడమ్మా దీనికి అల్లపతిలో పెద్ద కష్టం అయ్యా, నువ్వు ఆయుర్వేదాలతో అని కూడా మంచి ఫిజీషియన్ చెప్తాడు. అల్లపతిలో లిమిటేషన్స్ ఉన్నాయో ఈ ట్యాబ్లెట్లు వేసుకుని చూసే బాగా ఉంటుంది, తర్వాత అది పూర్తిగా పోదు, ఆయుర్వేదంలో ట్రై చేసుకోవాలి కూడా చెప్తాడు. లిమిటేషన్ మంచి ఫిజీషియన్.
తెలిపితే చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అది అర్థం చేసుకుని దాన్ని యోగ ఎగ్జామిని అండర్స్టాండ్, యోగ ఎగ్జామిని యోగం బాడీ అండర్స్టాండ్ వాట్ హీ సేస్ సైంటిఫిక్గా తెలుసుకుని ఆ మందు వేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అలా ఉండాలి కానీ దిగ్గజ్జు చేలో పడ్డట్టుగా మందులు మాము మందన్నాడు వాడా మందన్నాడు అని అలా ఉండకూడదు. దేహానికి మందు మాటలే చెప్తున్నా. అలాగే స్పిరిచువాలిటీ అంటే లోకాలు ఎంత సైంటిఫిక్గా ఉందో చాలా ఉందండి. హేతు మధ్య వినిశ్చితం. సో ఎంత సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వాలంటే అంత సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వాలి. ప్రశ్నించడం అభ్యాసం చేయాలి. ప్రశ్న వేయాలి. నువ్వు ఇది చేస్తే స్వర్గం వస్తుంది అంటే స్వర్గం వస్తుందా లేదంటే అసలు స్వర్గం అంటే ఏమిటి? యూ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్. స్వర్గంలో ఏముంటుంది? నాన్ స్టాప్ పార్టీ ఉంటుంది, డ్యాన్స్లో ఉంటాయి. సో అవి డూ ఐ నీడ్ దెమ్? ఓకే, తప్పేం కాదు, కొంత డ్యాన్స్ చూస్తే నష్టం అవ్వదు. బట్ దానివల్ల నాకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుందా? ఈ స్వర్గం ఎంతకాలం ఉంటుంది? తర్వాత ఏమవుతుంది? యూ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. హేతు మధ్య నిశ్చితాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిదశ్యతే పూర్ణస్య నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యం మహం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.